నేను ఒక మాట చెప్పినా ఈ ఇంద్రవెల్లి సభ ప్రకటించినప్పుడు లక్ష మందితో దండు గడతాం లక్షకు ఒక్క తల తక్కువనా నా తల తీసుకో అని చెప్పినా ఇయాల ఇక్కడ ఉన్న పోలీసులకు నిఘా అధికారులకు మీడియా మిత్రులకు మీ కళ్ళు సరిపోవు మీ కెమెరాలు తీయలేవు డ్రోన్ పెట్టి తీయండి డ్రోన్ పెట్టి తీయండి లక్షకు ఒక్క తల లక్షకు ఒక్క తల తక్కువనా తల వంచుతా లక్ష ఉంటే ఈ లక్షతోని దండు కట్టి కేసీఆర్ మెడలు వంచుతా మా పోలీసు మిత్రులు ఇక్కడ సహకరించినట్టే ఉండ్రు కానీ ఉట్నూరు దగ్గర 10 నుంచి 15 వేల మందిని ఆపిరు 12 కిలోమీటర్లు అవతల 10-15 వేల మందిని ఆపుడు న్యాయమా పోలీస్ మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఏం అన్యాయం చేసినాం మీకు ఏం అపకారం చేసినాం మీకు శాంతియుతంగా సోనియమ్మ రాజ్యంలో ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం స్వయం పాలన కోసం దళిత బంధు కోసం గిరిజన బంధు కోసం ఆదివాసి బిడ్డల బాగు కోసం మేము ఇక్కడ సభ పెట్టుకుంటే దీన్ని అడ్డుకోవాలన్నంత ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఒకవేళ మీకు రాకపోయినా ఆ పైన ఉన్న సన్నాసి ఆ సన్నాసి కింద ఉన్న శప్రాజి ప్రభాకర్ రావు చెప్తే ఇట్లా చేస్తారా మీరు ఇది న్యాయమా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా పోలీసుల్లో కొందరు కేసీఆర్ కట్టు బానిసలుగా మారిండ్రు నిజాం దగ్గర రజాకర్లు ఎట్లా చేసిండ్రు రజాకర్లు కూడా నిజాం రాజ్యాన్ని కాపాడలే ఇవాళ కాసేం రిజ్వీ ప్రభాకర్ రావు కేసీఆర్ రాజ్యాన్ని నువ్వు కాపాడతావా అని నేను అడుగుతున్నా నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న ప్రభాకర్ రావు గారికి గుర్తు పెట్టుకో నువ్వు అనుకుంటున్నావేమో నేను రిటైర్ అయిపోయినా అమెరికాకు పారిపోతా అని ఇంటర్నేషనల్ రెడ్ కార్నర్ వారెంట్ ఇప్పించి అమెరికాలో ఉన్నా చంద్రమండలంలో ఉన్నా నిన్ను రప్పిస్తా ఈ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా మోకాళ్ళ మీద కూర్చోబెడతా నిన్ను మా కార్యకర్తల్ని కష్టపెడితే మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడితే నిన్నటి వరకు ఒక లెక్క ఇయాలటి నుంచి ఇంకొక లెక్క లెక్కకు లెక్క దెబ్బకు దెబ్బ ఒక్కడికి 100 ఒక్కడికి 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 100 పెడత బిడ్డ మీకు మీరు అనుకుంటురేమో మీ కేసీఆర్ ను బొంద పెడతా ఇక్కడి నుంచే చెప్తున్నా మీరు అనుకుంటుండొచ్చు రజాకర్లలాక కాకి డ్రెస్సులు వేసుకున్న కొంతమంది కేసీఆర్ ను కాపాడతారేమో అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నువ్వు ఫామ్ హౌస్ లో పండినా ప్రగతి భవన్ లో పండినా గోడలు బద్దలు కొట్టి నిన్ను చెర్లపల్లి జైల్లో ఇక 20 నెలల్లో నీకు ఫామ్ హౌస్ లో పడుకునే అవకాశం ఆ తర్వాత చెర్లపల్లి జైల్లో సేద తీరాల్సి వస్తుంది కేసీఆర్ గుర్తు పెట్టుకో నువ్వు నీ కుటుంబం చేస్తున్న అరాచకాలు రాచరికపు పోకడులు అవినీతి అక్రమాలు దోపిడీ అక్రమ కేసులు పార్టీ పిరాయింపులు పక్కల ఆస్తులు గుంజుకోవడం అన్ని లెక్క రాస్తున్నాం డైరీలో నోట్ చేస్తున్నాం అసలుకు మిత్తితో సహా బరాబర్ తిరిగి మిత్తితో చెల్లిస్తాం ఈ వేదిక మీద నుంచి 2 తీర్మానాలు చేయడానికి వేదిక మీద ఉన్న పెద్దల్ని వేదిక కింద ఉండి కాంగ్రెస్ జెండాను భుజాలు కాయలు కాసేలా మోసి చివరికి శ్వాస ఇవ్వాలంటే శ్వాసనైనా ఇచ్చిండ్రు కానీ కాంగ్రెస్ జెండాను వదలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను ఇక్కడి నుంచి ఒక మాట చెప్తున్నా రేపు రాబోయే సోనియమ్మ రాజ్యంలో అత్యధిక ప్రాధాన్యత గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ప్రజల కష్టాలలో తోడుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటోళ్ళకే
న్యాయం జరుగుతుంది, కార్యకర్తల్ని కాపాడుకుంటాం. మీరందరూ చప్పట్లతో ఆమోదం తెలపండి. వేదిక మీద ఉన్న నాయకులు కూడా ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల పార్టీ కాదు, ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ. ఈరోజు 20 నెలలు పార్టీ కోసం సమయం ఇచ్చేటోళ్ళను గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా. లక్ష మంది అని నేను అన్నా అంటే నాయకుల గొప్పతనం గురించి కాదు, కార్యకర్తల మీద ఉన్న నమ్మకంతో లక్ష మంది అని సవాలు విసిరిన కేసీఆర్ మీద లక్షాల లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చింది మీరు. ఏదైనా సోనియమ్మ రాజ్యంలో మేలు జరిగేది జరగబోయేది మీరు. మీ పేర్లు గుర్తుపెట్టుకుంటాం, మీ పేర్లు డైరీలో రాసుకుంటాం. మీరు అడగకున్నా, మీరు అడగకపోయినా, మీరు మర్చిపోయినా మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి సోనియమ్మ రాజ్యంలో మీకు మేలు జరుగుతుంది. మీ కష్టానికి పదింతలు చెల్లించే బాధ్యత నాది. నాయకుడుగా నేను చెప్తున్నా, 20 ఏండ్లుంటే ఇంకా రాజకీయాలల్లో 20 ఏండ్లల్లో కార్యకర్తల కోసం ఆఖరి ఊపిరి వరకు చివరి రక్తపట్టు వరకు మీకోసం పనిచేస్తా, మిమ్మల్ని మీకు తోడుంటా, మీ ముందల కాదు మీలో ఒకడిగా ఉంటా.